హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఒకవేళ క్రొత్త వారైతే కనుక వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి సో మీరు గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలామంది అడుగుతున్నారు ఆల్రెడీ ఒక ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు గ్రూప్ టూ పోస్ట్లను ఉంటాయి సో మీ అనాలసిస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా కరెక్ట్గా జరుగుతూ ఉంది మీరు చెప్పండి అన్న అని చాలామంది చెప్తా ఉన్నారు సో నేను ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేసుకుని పోస్ట్లు ఏంటి ఏ పోస్ట్లు ఉన్నాయనేది చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నా అలాగే మీరు ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి రెండవదిగా ఎలాంటి బుక్స్ మనం చదువుకోవాలి ఏ ఏ టైంలో మనం చదువుకోవాలి చదివింది మనం గుర్తుపెట్టుకోవటం ఎలాగా సో అన్నిటిని నేను మీకు చక్కగా అర్థమయ్యేటట్లుగా మనకున్నటువంటి మన క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను రత్నం కాంపిటేటివ్ డాట్ కామ్ డాట్ ఇన్ అలాగే మీకు ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ ఫోర్ ప్రిపేర్ అవుతున్నా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నా మీకు చాలా ఉపయోగపడేటట్లుగా కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆ ఫీజుకి కేవలం ఆ ఫీజుకే ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ ఉంటాయి డౌట్ క్లాసులు ఉంటాయి సబ్జెక్టు సబ్జెక్ట్ వైజ్గా బిట్స్ కూడా నేను పెడతా ఉన్నాను ఆల్రెడీ మీకు కింద జాయిన్ అనే బటన్ ఒకటి ఉంటుంది నేను ఈరోజు రేపు మీకు అది యాడ్ అవుతుంది కావాలనుకున్నటువంటి వారు కేవలం మీకు కోచింగ్ సెంటర్స్లో పదిహేను వేలు ఇరవై వేలు అక్కడ మూడు నాలుగు నెలలు ఉండడానికి ఒక ఇరవై వేలు అంటే దాదాపుగా ఒక్క కోచింగ్ సెంటర్కి వెళ్తే మీకు అయ్యే ఖర్చు నలభై నుంచి యాభై వేలు క్వాలిటీ ఉంటుందా క్వాంటిటీ ఉంటుందా ఏంటన్నది మీరు ఆలోచించుకోండి ఓకే నేను క్వాలిటీ రెండోదిగా గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రభుత్వం నుంచి అయితే కనుక ఆల్రెడీ అంతా సిద్ధం చేశారు నాకు అందింది ఇన్ఫర్మేషన్ అందింది సో ఇందులో రెండు రకాల పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రిలియమ్స్ ఉంది దయచేసి గుర్తికోండి ప్రిలియమ్స్ ఎన్ని మార్కులకు అన్న అంటే నూట యాభై మార్కులకు ఉంది కాబట్టి నేను దానికి సంబంధించిన సిలబస్ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మీకు భారంగా ఉండదు అలాగే మనకంటూ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా టెలిగ్రామ్ గ్రూపు రత్నం కాంపిటేటివ్ బిట్స్ ప్రతి ఒక్కరూ మీరు చూడండి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇక్కడ ఈ గ్రూప్ టూకి సంబంధించి ఈసారి ప్రిలియమ్స్ ఉంది ప్రిలిమ్స్ ఉంది నూట యాభై మార్కులు జిఎస్ పేపర్లో ఉన్నటువంటి యాభై మార్కులకి ఎక్కడ మూడు సెక్షన్స్ కింద మరి గ్రూప్ టూలో ఉంది అలాగే పోస్టులు రెండు రకాల పోస్టులు ఉన్నాయి ఒకటి ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి మీరు ప్రిలిమ్స్ రాసేటప్పుడు ఇక్కడ ప్రిఫరెన్స్లు ఏముండో మెయిన్స్ రాసేటప్పుడే మీరు ప్రిఫరెన్స్లు పెట్టుకోవాలి పోస్టులు ప్రిఫరెన్సులు చాలా జాగ్రత్తగా ఆలోచించి మీరు పోస్టులు ప్రిఫరెన్స్ పెడితేనే ఉద్యోగం వస్తుంది సో నేను ఏదో ఏదో ఒక పోస్ట్కి పెట్టేసి నాకు డీటీ ఇవ్వలేదు లేదంటే ఇంకా సబ్ రిజిస్టర్ ఇవ్వలేదు అంటే కనుక కుదరదు నువ్వు పెట్టుకున్న ప్రిఫరెన్స్ని బట్టి ఉంటుంది అందుకనే ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచి తూచిని అడిగేయటం నేర్చుకోవాలి ఓకే నా అందరికీ అర్థమైందా సో ఇది ఈ విషయం రెండోదిగా ఈ పోస్టులు నోటిఫికేషన్ ఎప్పుడన్నా అంటే ఎగ్జాక్ట్గా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది అది నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే కదా పర్ఫెక్ట్గా నేను చెప్పగలిగేది సో ఆగస్టులో నోటిఫికేషన్ ఉంది సో ప్రిపరేషన్ చేసేటువంటి మీరు చెయ్యండి ఇప్పుడు కోచింగ్ సెంటర్స్కే పలానా కొత్త కొత్త కోచింగ్ సెంటర్స్ అన్నీ వస్తున్నాయి దయచేసి ప్రిఫరెన్స్లు ఇవ్వకండి దయచేసి ఇవ్వకండి ఎందుకంటే మాకు రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీలు అత్యున్నతమైనటువంటి ఫ్యాకల్టీలు లేదా అత్యంత వెనకబడిన ఫ్యాకల్టీలు ఏమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఒకటి రెండు క్లాసులు జరుగుతాయండి తర్వాత జరగలేదనుకో మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి మన దగ్గర ఉండాల్సింది ఒక స్టాండర్డ్ బుక్ అనేది ఉండాలి మన స్టాండర్డ్గా మనం ఒక గైడ్ చేయగలగాలి ఒకరు గైడ్ చేశారనుకోండి చదవటం పెద్ద కష్టమేం కాదు తెలుసా మీకు కూర్చోవటమే కష్టం చదవటం పెద్ద కష్టమేం కాదు సో మనకి గైడ్ చేసే విధానం ఉండాలి సో గ్రూప్ టూ పోస్టులు చక్కగా పడుతున్నాయి మంచి పోస్టులు పడుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఒకవేళ గ్రూప్ టూ నోటిఫికే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ ఏమి ఉండదు ఇంకా పరుగులు పరుగులు ఉంటుంది సో అందుకనే నేను చెప్తున్నటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి సో ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన టెలిగ్రామ్ గ్రూప్ రత్నం కాంపిటేటివ్ బిడ్స్ నేను కరెంట్ అఫైర్స్ బిడ్స్ పెట్టాను చూడండి ఎలా ఉంటాయంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి నేను పెడతాను ప్రతిరోజు కరెంట్ అఫేర్స్ మన మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపిటేటివ్ బిడ్స్ నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి కరెంట్ అఫేర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి ఏంటి కథ ఎలా అడుగుతారు మీకు ఏ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్యాకల్టీ చెప్పలేని విధంగా అంత పర్ఫెక్ట్గా చెప్పాను అలాగే నేను చెప్తా ఉన్నాను శ్రీకాకుళం నుంచి అలాగే ఇక డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎంప్లాయీస్ చూస్తున్నారండి నాకు చాలా చాలా సంతోషం సో మనం చెప్పిన ప్రతి విషయం స్టూడెంట్కి అంత పర్ఫెక్ట్గా అర్థమవుతూ ఉంటుంది అన్ని విషయాలు నేను ఒకటే ఎందుకంటే ఎడ్యుకేషన్ విలువ తెలిసిన వాడు చెప్తాడు చదువుకున్నటువంటి వారికే విలువ తెలుసు చదువుకున్నటువంటి వారికి విలువ తెలియదు నాకు ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి పూర్తిగా తెలుసు నాన్ ఎగ్జిక్యూటివ్ గురించి తెలుసు అంతకంటే ముఖ్యంగా ఏపీఎస్సి గురించి బాగా తెలుసు వాళ్ళు అడిగే విధానం ఏంటి క్వశ్చన్స్ వేసే విధానం ఏంటి ప్రిలియమ్స్లు ఏ విధంగా అడుగుతారు మెయిన్స్లో ఏ విధంగా అడుగుతారు ఇవి ఇలాగా ఏమైనా కోచింగ్ సెంటర్స్లో ఇలాంటివి చెప్తూ ఉండాలా ఈరోజు ఏమీ లేవుగా ఏమైనా ఉన్నాయా ఏమీ లేవు సో అందుకనే దయచేసి మీరు పూర్తిగా మీరు తెలుసుకున్న అన్ని విషయాలని ఈ రత్నం అన్న ఏదైనా చెప్తాడు అన్న చక్కగా మీకు బుక్స్ విషయంలో కానీ ఏ సబ్జెక్ట్ విషయంలో కానీ రెండవది ప్రాక్టీస్ విషయంలో కానీ చక్క అన్ని విషయాలు చెప్తాడు వన్స్ ఒక్కసారి మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నోటిఫికేషన్ అయితే కనుక కన్ఫామ్గా ఉందండి కొంతమందికి ఈ డౌట్లు కూడా వచ్చింది నేను ఆ డౌట్ని కూడా క్లారిఫై చేశాను చాలా వరకు ఇది అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అరవై అరవై రెండు సంవత్సరాలకి పెంచారు కదా అరవై నుంచి రెండు సంవత్సరాలు పెంచారు కదా దీంతో ఇప్పుడు అరవై నుంచి అరవై రెండు పెంచారంటే ఓకే నేను కాదని చెప్పట్లేదు ఆలోచించండి కొద్దిగా అరవై నుంచి అరవై రెండు పెరిగింది దీంతోను ఇప్పుడు నేనే ఉన్నానండి అరవై వచ్చేసి రిటైర్డ్ అయిపోతున్నా ఇంకేం వెళ్తాం వల్లే ఒకవైపునే కరోనా ఇక మనం ఇంటి దగ్గర కూర్చుని హ్యాపీగాను వీఆర్ఎస్ ఇచ్చేస్తే బాగుంటుంది కదా అని చాలామంది ఇలాంటివి ఉన్నాయి అంతేగాని ఇప్పుడు అందరూ రిటైర్డ్ అయిపోతారని చెప్పను అందరూ విఆర్ఎస్ ఇచ్చేస్తారని చెప్పను అందరూ కొనసాగుతారని చెప్పను అర్థమైంది నువ్వు ఎప్పుడు నెగిటివ్ థింకింగ్లో ఉన్నావు అనుకో నెగిటివ్ రావు ప్రభుత్వానికి కావాల్సిన ఇప్పుడు నిరుద్యోగులను ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా నిరుద్యోగులను ఉద్యోగస్తులను సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్తుంది ఎందుకంటే రాబోయే ముందస్తు ఎన్నికలు ఏమంటే ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలు ఒక సంవత్సరం ముందైనా ఖచ్చితంగా వస్తాయి ఈ సంవత్సరం అన్నింగ్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో అయినా సరే ఖచ్చితంగా ప్రభుత్వం వెళ్ళటానికి సిద్ధమే ఆ విషయం తెలుసుకోండి అందుకని అన్నీ కూడా అంత ఫాస్ట్గా ఫాస్ట్గా అన్నీ కూడా ప్రభుత్వం ముందుకు మూవ్ అవుతూ ఉంది ఓకే ప్రతిది ఎవరో కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా నోటిఫికేషన్స్ వంద శాతం వస్తాయి ఇంకా డౌట్ని మీలో ఉన్నటువంటి ఆ డౌట్ని అన్నీ తీసేయండి ఫస్ట్ ఓకేనా థ్యాంక్ యూ అండి